దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా కేసులు అధికమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో జిల్లాలకు సంబంధించిన ఆసుపత్రిలో కోవిడ్కి సంబంధించి మాక్ డ్రిల్ చేయాలని చెప్పి చెప్పిన నేపథ్యంలో జిల్లా ఆసుపత్రిలో మాక్ డ్రిల్ ఏర్పాటు చేశారు. మనం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 250కి పైగా కోవిడ్కి సంబంధించి ఆక్సిజన్తో పాటు వివిధ రకాల ఎక్విప్మెంట్లన్నీ రెడీ చేశారు. దీనికి సంబంధించి ఆసుపత్రి సూపరింటెండెంట్ వారు అన్నారు. మేడం చెప్పండి, ఈ ఆసుపత్రిలో కరోనాకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు? హాస్పిటల్లో ఇంతకుముందు మొదటి రెండు మూడు వేవుల్లో మనం కోవిడ్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. సో అదే బ్లాక్ని కోవిడ్ కోసం సిద్ధం చేయడం జరిగింది. దాంట్లో 262 పడకల్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. 262 పడకలు కూడా ఆక్సిజన్తోనే ఉన్నాయి కనెక్షన్స్. వాటిల్లో 72 ఆక్సిజన్ కనెక్షన్స్ ట్రిపుల్ లైన్ కనెక్షన్స్ ఉన్నాయి మనకి. సో ఇంకా సమర్థవంతంగా సీరియస్ పేషెంట్స్ని కూడా ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. బెడ్స్తో పాటు మనం కావాల్సిన ఎక్విప్మెంట్, మానిటర్స్, సిపాప్ మిషన్స్, వెంటిలేటర్స్ ఏవైతే ప్రభుత్వం ఇచ్చిందో అవన్నీ కూడా మన దగ్గర సిద్ధంగానే ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా ఉపయోగిస్తాము. కోవిడ్ అనేది వస్తుందా రాదా అనేది పక్కన పెడితే మనం ఎంత సిద్ధంగా ఉన్నాము అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఈ మాక్ డ్రిల్ కోసం ప్రభుత్వం మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. దాని ప్రకారం మనం ఈరోజు చేస్తూ ఉన్నాం. చెప్పండి, 1, 2, 3 దఫాల్లో మన ఆసుపత్రిలో కొంత మేరకు ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు అన్నింటికి ఎలా సిద్ధం చేస్తారు? ఆక్సిజన్ రెండో వేవ్లో కొంచెం పేషెంట్స్ ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం ఆక్సిజన్ ఇబ్బంది అన్ని చోట్ల తలెత్తింది. అట్లా మన హాస్పిటల్లో కూడా కొంచెం తలెత్తినప్పుడు మనం ఇమీడియట్గా ఏర్పాట్లు చేసాం. హైదరాబాద్ నుంచి ట్యాంకర్స్ తెప్పించడం, సిలిండర్స్ తెప్పించడం అవి చేసాము ప్రభుత్వ సహకారంతో. కానీ నెక్స్ట్ మనకి ప్రభుత్వమే ఆక్సిజన్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. సో మన ఉత్పత్తి మనమే ఆక్సిజన్ చేసుకోవచ్చు. అది 1000 లీటర్స్ పర్ మినిట్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది. అటువంటి ప్లాంట్స్ మన దగ్గర 2 ప్లాంట్స్ ఉన్నాయి. సో దానివల్ల ఇప్పుడు ఆక్సిజన్ కొరత ఏర్పడే అవకాశాలు చాలా తక్కువ. అండ్ మన దగ్గర ఉన్న ఆక్సిజన్ ప్లాంట్లో ఈవెన్ సిలిండర్స్ నింపుకునే ప్రత్యేకమైన ఫెసిలిటీ ఉన్న ప్లాంట్ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. సో మన దగ్గర కాకుండా పక్క హాస్పిటల్స్లో, పక్క గవర్నమెంట్ ఫెసిలిటీస్లో ఎక్కడన్నా అవసరం ఉన్నా కానీ మనం సిలిండర్స్ ఫిల్అప్ చేసి వేరే వారికి సహకరించే అవకాశం కూడా మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్కి ఉంది. ఈ హాస్పిటల్ మీద ప్రత్యేక చొరవ ప్రభుత్వం చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ సెంటర్ అనేది నార్త్ తెలంగాణలో ఒక మంచి సెంటర్గా గుర్తింపు పొందింది. అండ్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలు కావచ్చు, రాష్ట్రాల నుంచి పేషెంట్స్ ఇంతకుముందు మన దగ్గరకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాని ప్రకారంగా మేము సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నాం. ఇప్పటివరకు ఏమైనా కేసులు లాంటివి ఏమైనా గుర్తించారా? మన ఆసుపత్రిలో జాయిన్ కావని ఎవరికైనా గుర్తిస్తే వారు ఏమైనా జాయిన్ అయ్యారా? ఒక 10 రోజుల్లో 1-2 కేసులు రావడం జరిగింది అండి. కానీ వారు స్వల్ప లక్షణాలతో రావడం మూలంగా వారిని అడ్మిట్ చేసుకోమని చెప్పి మనము వారికి చెప్పినా కానీ ఇంటి దగ్గర మందులు వాడుకుంటామని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఇప్పుడైతే క్రిటికల్గా ఉన్న పేషెంట్స్ కానీ లేకపోతే అడ్మిషన్కి అవసరం ఉన్న పేషెంట్స్ అయితే ప్రస్తుతం రావట్లేదు. ఒకవేళ వచ్చినా కానీ మన దగ్గర కావాల్సిన సదుపాయాలన్నీ సిద్ధం చేశాము.